పెన్షన్ లేని వారికి త్వరలోనే పెన్షన్లు మంజూరు చేస్తామని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. నిజాంపేట మండల కేంద్రంతో పాటు నందగోకుల్ గ్రామంలో కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులను పంపిణీ చేసి గ్రామంలోని 5వ వార్డులో సీసీ రోడ్ల పనులను ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ దేశంలోనే తెలంగాణ రాష్ట్రం గర్వించదగ్గ రాష్ట్రమని, మహిళల కోసం ప్రత్యేకంగా ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎక్కడా లేని సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల వారికి అందజేయడం జరుగుతుందని తెలిపారు. నందగోకుల్ గ్రామంలో గ్రామ పంచాయతీ నూతన భవనాన్ని, నిజాంపేట మండల కేంద్రంలో పీహెచ్సీ భవనాన్ని మంజూరు చేస్తామని అన్నారు. అనంతరం 40 లక్షల సీసీ రోడ్డు పనులకు ఆమె ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ సిద్ధిరాములు, ఎంపీడీఓ వెంకటలక్ష్మి, సర్పంచ్ అనూష, లక్ష్మీ నర్సింహులు, బాల నర్సవ్వ, ఎంపీటీసీ లహరి కృష్ణారెడ్డి, సొసైటీ డైరెక్టర్ అందే కొండలరెడ్డి, మండల కో ఆప్షన్ సభ్యులు గౌస్, బాపురెడ్డి, అబ్దుల్ అజీజ్, సంపత్, సత్యనారాయణ, పట్టణ అధ్యక్షులు నాగరాజు, యూత్ అధ్యక్షులు రాజు, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. కళ్యాణ లక్ష్మి లాంటి పథకాలను ఆడబిడ్డ పెళ్లి కోసము 100,000 రూపాయలు ఇవ్వడం అనేది తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్న పథకం. అది ఆడపిల్ల పెళ్లి కోసం తీసుకొచ్చిన పథకం. అదేవిధంగా మంచినీళ్ళ పథకం, ఇంటింటికి నల్లా నీళ్ళు ఇస్తూ తెలంగాణ ఆడబిడ్డల ఆత్మ గౌరవాన్ని కాపాడింది గౌరవ కేసీఆర్ గారే. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా మంచినీళ్ళ పథకం లేదు. మరి ఇంటికి చాలా ముఖ్యమైనది కనీస సౌకర్యం నీళ్లు కాబట్టి, ఆ నీళ్లు లేకపోతే ఇబ్బంది పడతారు మా అక్క చెల్లెళ్ళు. చాలా చోట్ల మంచినీళ్ళు లేక అనారోగ్య పాలవుతున్న ఉద్దేశం కొద్దీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ మంచినీటి పథకాన్ని తీసుకురావడం జరిగింది. తర్వాత మరి మా మహిళలకు ఆరోగ్య లక్ష్మి లాంటి, అమ్మఒడి లాంటి ప్రోగ్రాంలను కూడా చేయడం జరిగింది. అదేవిధంగా మరి ఓవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధి, సంక్షేమం తర్వాత అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా మరి ఇప్పుడు ఈ నియోజకవర్గానికి సంబంధించి మొన్నటికి మొన్న 15 కోట్ల రూపాయలను మంజూరు చేయడం జరిగింది. ఈరోజు నిజాంపేటలో 40 లక్షల రోడ్డుకు ఫౌండేషన్ వేసుకోవడం జరిగింది. అదేవిధంగా మా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మెదకు జిల్లా హెడ్ క్వార్టర్ చేయడమే కాకుండా రైలు రావడం, అదేవిధంగా మెడికల్ కాలేజ్ కూడా ఇవ్వడం అనేది ఒక గొప్ప విషయం. మా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు. ఒక మెడికల్ కాలేజ్ వచ్చిందంటే పేదవారికి ఫ్రీగా వైద్యం వచ్చినట్టే. ఎందుకంటే మెడికల్ కాలేజ్ వస్తే వంద పడకల ఆసుపత్రితో ఇప్పుడు ఉండడంతో పాటు 100 పడకల ఆసుపత్రి వస్తుంది. పేదవారికి వైద్యం కోసం అన్ని సౌకర్యాలు వస్తాయి. అక్కడ ఒక పెద్ద గాంధీ హాస్పిటల్ ఎట్టుందో హైదరాబాద్ నగరానికి, అట్లా మెదక్కు సంబంధించి పేదవారికి వైద్యం అందించే హాస్పిటల్ కూడా మనకు రాబోతూ ఉన్నది. అందరూ కూడా ఆ సౌకర్యాన్ని వినియోగించుకునే విధంగా ఉంటుంది. కాబట్టి మరి ఎన్నట్టుండో ఉన్న కళను కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు సహకారం చేయడం జరిగింది. అదేవిధంగా దళిత బంధు, రైతు బంధు, మహిళా బంధు ఇలాంటి అన్ని కార్యక్రమాలను కూడా గౌరవ కేసీఆర్ గారు చేపట్టడం చేయడం జరిగింది. 5-6 సంవత్సరాల్లోనే భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి పథకాలు మన దగ్గర ఉన్నాయి.